అంటున్నారు. ఒకసారి గజ్వేల్లో పరిస్థితి ఏంటి అక్కడ పర్సంటేజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ కి సంబంధించి 40.17% అలాగే బీజేపీకి సంబంధించి 38.76% కనిపిస్తుంది. ఇక డబుల్ శాతం పడింది. యా వి విల్ కరెక్ట్ ఇన్ షార్ట్ వైల్. ఎంఎంకి సంబంధించి అసలు అక్కడ ఓట్లు పడే అవకాశం లేదని తెలుస్తుంది. బీజేపీకి డబుల్ ఓట్ డబుల్ శాతం పడింది. యా కొద్దిసేపట్లో కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇట్ కాంగ్రెస్ కి సంబంధించి 12.69%. ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించి 40.17 అంటే ఇక్కడ కేసీఆర్ ఇక్కడ తలపడుతున్నారు బీఆర్ఎస్ నుంచి. అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇక్కడ బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్కి అంటే కేసీఆర్ విజయం సాధిస్తారని చెప్పి ఫలితాలు అంటే అక్కడ సంబంధించుకుని సర్వేలు చెబుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని సర్వేల ఫలితాలు చూసాం. ఇన్ఫాక్ట్ మిషన్ చాణక్య సర్వే ఫలితాలు చూసినప్పుడు కాస్త ఇది టగ్ ఆఫ్ వార్గా కనిపించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం గజ్వేల్లో గెలవబోతోంది అనేది కొన్ని సర్వే ఫలితాలు చెబుతున్న పరిస్థితి. గజ్వేల్కి సంబంధించి ఎలా ఉంది? సో ఇక్కడ ఎటువంటి పోటీ జరిగిందో చూసాం. ఎందుకంటే ఇద్దరు కూడా అటు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్కి సంబంధించి అక్కడ వరాలు జల్లు కురిపిస్తున్న పరిస్థితి. పథకాలకు సంబంధించి మేనిఫెస్టోలు రెండు పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే అటు కాంగ్రెస్ అటు బీజేపీకి సంబంధించి ఇద్దరు కూడా మేనిఫెస్టోల్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. గెలిస్తే ఏం చేస్తావో చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ బీఆర్ఎస్ఏ అక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కామారెడ్డి వెళ్ళే ప్రయత్నించిద్దాం. కామారెడ్డికి సంబంధించి అక్కడ పరిస్థితి ఏంటి? కామారెడ్డిలో ఈటల యా ఇక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బరిలో దిగుతున్నారు కాంగ్రెస్ నుంచి. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ 31.6% అంటే కేసీఆర్ ఇక్కడ విన్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచే అవకాశం కనిపిస్తుంది 23.76%. ఇకలాగే బీజేపీకి సంబంధించి 23.09% మూడో స్థానంలో. ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించి రెండో స్థానంలో ఉన్నప్పుడు కూడా రెండు మూడు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఆ ఓట్ షేర్ అనేది ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది. కానీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించి మాత్రం బీఆర్ఎస్కి చూసుకుంటే 31.6% ఉన్న పరిస్థితి. సో ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విన్ అవ్వబోతున్నారు, ఇక్కడ గెలవబోతున్నారు అనేది కొన్ని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. సో అది ఇక్కడ కామారెడ్డికి సంబంధించి. సో మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ గజ్వేల్ చూసాం, కామారెడ్డి చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారిన నియోజకవర్గం నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమె ఏ పార్టీకి చెందింది కాదు, ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన అమ్మాయి. ఈ పాటికి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కొల్లాపూర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కొల్లాపూర్లో ఏంటి పరిస్థితి, ఎవరు అక్కడ గెలిచే అవకాశం ఉంది? అక్కడ కాంగ్రెస్కి సంబంధించి జీపల్లి కృష్ణారావు ఆల్రెడీ బరిలో ఉన్నారు. ఇప్పుడు కొల్లాపూర్లో ఏం జరగబోతుంది? మరి కొద్దిసేపట్లో అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ప్రత్యక్షం కాబోతున్నాయి. అవును, కొల్లాపూర్కి సంబంధించి ఎవరు గెలవబోతున్నారు? ఇన్ఫ్యాక్ట్ నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఆర్టీవీ ప్రసారం చేసినప్పుడల్లా కొల్లాపూర్ పరిస్థితి ఏంటని చెప్పి మీరందరూ అడుగుతూనే ఉన్నారు. అందుకే కొల్లాపూర్లో పరిస్థితి ఏంటి, సరే ఫలితాలు ఏం చెప్తున్నాయి, అక్కడ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు లేకపోతే అక్కడ జరిగిన వాటికి సంబంధించి ఏం చెప్తాను, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి 22.22, కానీ కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు 31.91% గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇక బీజేపీకి సంబంధించి అక్కడ 16.50% గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కొల్లాపూర్కి సంబంధించి చెప్తున్న పరిస్థితి. ఎంఐఎం కానీ ఇతరుడు కానీ అసలు ఏవి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు, ఎవరికి రాకపోవచ్చు అది. అంటే దీని ప్రకారం చూసుకుంటే కనుక బరలక శిరీషకు సంబంధించి అసలు అక్కడ గెలిచే అవకాశాలు కాదు కదా, అసలు అక్కడ పెద్ద పర్సంటేజ్ కూడా అక్కడ రావట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడది పరిస్థితి. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలోకి దిగిన జూపల్లి కృష్ణారావు, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో ఉండేవారు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసారు, బీఆర్ఎస్ బయటకు వచ్చిన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ బరిలోకి దిగారు, ఆ తర్వాత కేసీఆర్ని ఓడించడం లక్ష్యం అంటూ కూడా, అలాగే కాంగ్రెస్ని అక్కడ అధికారంలో తీసుకురావడం లక్ష్యం అంటూ కూడా ఆయన ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి అక్కడ గెలిచే పరిస్థితులన్నీ కూడా చెప్పి కొన్ని పరిస్థితులు చెప్తున్నాయి. ఇక రాష్ట్రంలోనే మరొక సంచలనమైన నియోజకవర్గం కొడంగల్. రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో బరిలో దిగారు, అందులో ఒకటి కొడంగల్ అని చెప్పుకోవాలి. సో కొడంగల్లో పరిస్థితి ఏంటి, కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నా సార్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్కి సంబంధించి 42.44% ఇక్కడ
రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కి సంబంధించి 39.26% తో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీకి సంబంధించి మాట్లాడుకుందాం. బీజేపీకి సంబంధించి 6.43% తో బీజేపీ మూడో స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కొడంగల్లో రేవంత్ రెడ్డి విజయ ఢంకా మోగించబోతున్నారు. ఇటు కామారెడ్డిలో వెనకంచలో ఉండే అవకాశం ఉన్నా కానీ కొడంగల్లో మాత్రం ఆయన గెలవబోతున్నారని చెప్పి రెండు సర్వే ఫలితాలు చెప్తున్నాయి. సో ఇది మొత్తంగా కొడంగల్కి సంబంధించి. ఇక్కడ బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుంది తప్ప ఇక్కడ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. 42.44% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే 42.44%గా ఆయన విజయ అవకాశాలు కనిపిస్తుందని చెప్పి కొన్ని సర్వే ఫలితాలు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఈసారి ఆయన అక్కడ గెలవబోతున్నారు. కొడంగల్ నుంచి గెలవబోతున్నారు. కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన బరిలోకి దిగినప్పటికీ ఆయన ఇక్కడ కొడంగల్ నుంచి గెలిచే అవకాశాలే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది కొడంగల్కి సంబంధించి మొత్తంగా చూసుకుంటే ఎస్. నెక్స్ట్ రాష్ట్రంలో మరొక సంచలన నియోజకవర్గం హుజూరాబాద్. హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బరిలో దిగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరు బరిలో దిగుతున్నారు? ఈటెల రాజేందర్. సో ఈటెల రాజేందర్ అలాగే కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ అనే చెప్పుకోవాలి. అయితే కేవలం 5%తో 5 అది కూడా 0.05 అని చెప్పుకోవచ్చా? కాదు కాదు, 0.5 డిఫరెన్స్తోనే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కొన్ని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. చాలా టఫ్ కాంపిటీషన్. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన ఎటువంటి ప్రచారం చేశారో చూసాం మనం. అట్ ద సేమ్ టైం ఆయన కుటుంబం మొత్తం ప్రచారానికి సంబంధించి లాస్ట్ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి బరిలోకి దిగుతున్న హుజూరాబాద్కి సంబంధించి 34.38%తో ఆయన అక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి 29.63% రెండో స్థానంలో ఉండే అవకాశం ఉందని, అలాగే బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఈటెల రాజేందర్ 34.33% ఆయన రెండో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, హుజూరాబాద్ కావచ్చు లేకపోతే గజ్వేల్ కావచ్చు, రెండిట్లో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ రెండు చోట్ల ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ కొన్ని సర్వే ఫలితాలు చెబుతున్న పరిస్థితి. సో అంటే ఆన్ అండ్ యావరేజ్గా చూస్తున్నాం మొత్తంగా రెండింటికి సంబంధించి. సో ఇటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అని ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్కి సంబంధించి అక్కడ పరిస్థితి ఏంటి? కరీంనగర్లో అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? కరీంనగర్లో పరిస్థితి ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నెంబర్స్ ఆర్ హియర్. అవును, కరీంనగర్ నుంచి కరీంనగర్లో బీజేపీ విజయ ఢంకా మోగించబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు బండి సంజయ్. బీజేపీకి బరిలో దిగుతున్నారు. 35.52% ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కి సంబంధించి 32.67% సెకండ్ ప్లేస్లో ఎస్. ఇక్కడ గంగుల కమలాకర్ సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉండగా తెలుస్తోంది. కాంగ్రెస్కి సంబంధించి 21.31% మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉందని చెప్పి, అంటే గంగుల కమలాకర్కి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నారు గతంలో కూడా, కానీ ఇక్కడ గంగుల కమలాకర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పి కొన్ని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కానీ బీజేపీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ టైం మనం చెప్పుకునే ఈ రోజుకి సంబంధించి చెప్పుకున్న దాంట్లో మొదటిసారి బీజేపీ గెలవబోతోంది. దట్టు కరీంనగర్కి సంబంధించి ఇక్కడ బీజేపీ విజయ ఢంకా మోగించబోతోంది. అవును, బీజేపీ ఇక్కడ విజయ ఢంకా మోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. సుకరణగర్కి సంబంధించి 35.52, అంటే బండి సంజయ్ గెలవబోతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక ఇవి కొంచెం సెన్సేషన్గా మారాయో సంచలనంగా మారిన నియోజకవర్గాలకు సంబంధించి. ఒకసారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.